దళార్ల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుపైన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆయన రామచంద్రపురం నియోజకవర్గ అధికారులతో ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి వేణు మాట్లాడుతూ రైతులకు విత్తనం నుంచి పండించిన ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వమే కార్యకలాపాలు పర్యవేక్షిస్తుందని, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఒక బస్తాకి 1530 రూపాయలు తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతుకు అందుతుందని అన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులతో పాటు ట్రాన్స్పోర్ట్ అధికారుల, రెవెన్యూ, గ్రామ సచివాలయ అందరూ సహకరిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ తేజేశ్వరరావు, ఎంపీడీఓ కీర్తి స్పందన, వ్యవసాయ అధికారి ఎం సత్యప్రసాద్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. రబీ పంట కొనుగోలుకు సంబంధించి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇప్పటి వరకు పంట దిగుబడి ఎంత వచ్చింది, కొనుగోలులో ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల్ని ఎలా అమలు చేస్తున్నారు, రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా కొనుగోలు జరగాలని, దానికి సంబంధించి పలు శాఖల సమన్వయం, ఆర్బీకేలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్, తర్వాత వాలంటీర్, తర్వాత అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెక్రటరీ, దాంతోపాటుగా రెవెన్యూ అధికారులు, ఈ అందరి సమన్వయంతో పాటు ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంబంధించిన ఆర్టీఓ, వీరందరి సమన్వయాన్ని ఒకసారి సమీక్ష చేశాం. ఇప్పటి వరకు నియోజకవర్గ స్థాయిలో 50% కోతలు పూర్తయి, కొంత ఎండబెట్టి ఆ మాయిశ్చర్ తగ్గించేటువంటి క్రమంలో ధాన్యం రామచంద్రపురం మండలంలో సుమారుగా 40,000 మెట్రిక్ టన్లు ఉత్పత్తి వస్తుందనేటువంటి ఒక అంచనా ఉంటే, కొనుగోలు చేసే సందర్భంలో పూర్తి స్థాయి వారికి కావాల్సిన గన్ని బ్యాగ్ సప్లై కానీ, మిల్లర్స్ ఐడెంటిఫికేషన్ కానీ, దాంతోపాటు అమారీ ఛార్జెస్, అంటే రైతుకి ఇవాళ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందంటే రైతు కష్టంలో తాను కూడా భాగస్వామి, ఆ కష్టాన్ని ఎలా తగ్గించాలనేటువంటి లక్ష్యమే, రైతు పడుతున్న కష్టాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా పూర్వం రైతే ధాన్యాన్ని మిల్లుకు పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో కూలి కూడా ఆ రైతే భరించేవాడు ఆ ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భం. ఆ సందర్భంలో ఒక బస్తాకి 25 రూపాయలు అమారీ ఛార్జెస్ కూడా ప్రభుత్వం ఇవాళ ఆ రైతుకి అందించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప రైతు పక్షపాత ధోరణికి ఇది ఒక తార్కాణం. రైతులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఏదో ఒక విషప్రచారం చేసి రైతుల్ని దృష్టి మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి రైతుకి తను పండించినటువంటి 75 కేజీలు 17% మాయిశ్చర్ ఉంటే 1530 రూపాయలు గిట్టుబాటు ధర అందాలనేటువంటి లక్ష్యం. ఏ మిల్లరు కూడా రైతుని తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసగిస్తాడేమనేటువంటి దానికి అడ్డుకట్ట వేయడానికే ఈ విధానం తీసుకొచ్చారు. ఇవాళ మనం ఎక్కడా కూడా రైతులకి మా ధాన్యం తక్కువ కొనుగోలు చేస్తున్నారు మిల్లర్స్ అనేటువంటి మాట వినటం లేదు, వినపట్లేదంటే కారణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో చాలా కఠినంగా, అలాగే రైతుకు ఊరటగా మిల్లర్ నుంచి రైతుని దోపిడీకి గురి కాకుండా ఉండడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగమే, రైతుకి ఊరట కలిగించడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎన్ని శాఖలు ఉన్నాయి చూడండి, ట్రాన్స్పోర్ట్ పనిచేస్తుంది, అలాగే ఆర్బీ కేసులో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు, దాంతోపాటుగా ఎంపీడీఓకి సంబంధించినటువంటి విలేజ్లో ఉన్న వాలంటీర్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, వారితో పాటు రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లైస్, ఇన్ని శాఖలు సమన్వయంతో రైతుకు అండగా నిలిచారు. ఇది మరి దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి రైతు భరోసా విధానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. రైతులందరూ కూడా పండించిన పంట విత్తనం నుంచి విక్రయం వరకు అని ఏదైతే ఒక మాట ముఖ్యమంత్రి అంటున్నారో, ఆ విక్రయించే సమయంలో మీకు జరిగే నష్టాన్ని
ఎవరైనా నష్టపరిచే వారి నుండి రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఈ విధానానికి మీ అందరూ అవగాహన కల్పించుకొని అమ్ముకోవాలని దానికి సంబంధించినటువంటి సమీక్ష ఇప్పుడే కోతల ప్రారంభమై పీక్ స్టేజ్కి వెళ్తున్న సందర్భంలో అధికారులు మరొకసారి వారి పని విధానం ఎలా జరుగుతుందనేటువంటిది సమీక్ష చేశాం సంతృప్తికరంగా ఉంది అన్నిటికీ సిద్ధంగా ఇవాల ప్రభుత్వ యంత్రాంగం ఉంది రైతుని పూర్తిగా అండగా నిలిచి రైతుకి పూర్తిగా అండగా నిలిచి ఈ కొనుగోలులో రైతుకి ఎక్కడ నష్టం కలగకుండా చూడడానికి